హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా దద్దోజనం. చాలా టేస్టీగా ఉందండి, అందరికీ ఆశ్చర్యపోవచ్చు మీరు అందరు. ఎందుకంటే సేమియా దద్దోజనమా, ఇదేం సేమియా దద్దోజనము? చాలామంది సేమియా ఉప్మా, సేమియా పాయసము, లేకపోతే సేమియా పులిహోర చేసుకుంటారు. కానీ సేమియా దద్దోజనం ఏంటి అని మీకే కాదండో, నాకు కూడా చాలా ఆశ్చర్యం, చాలా షాక్గా ఉండింది. సేమియా దద్దోజనం ఏం బాగుంటుందబ్బా అనుకున్నాను, కానీ చేసిన తర్వాత కప్పులో వేసుకొని తింటే ఉందండి అబ్బా, సేమియా దద్దోజనమే సేమియా దద్దోజనం అండి. అంత టేస్టీగా ఉంది, అంత కమ్మగా ఉందండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు సేమియా తీసుకోవాలి మనము. ఒక కప్పు సేమియాకి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఇత్తల గిన్నె కానీ ఏదైనా గిన్నె పెట్టేసి దాంట్లో ఒక రెండు చెంబులు నీళ్లు పోయండి. నీళ్ళు బాగా బుడబుడ అనిన తర్వాత ఒక కప్పు మనం సేమియా తీసుకున్నాం కదా, ఆ సేమియా అన్నీ కూడా ఆ వాటర్లోనే వేసి బాగా మరిగించాలి. అంటే సేమియా మనము పట్టుకుంటే, సేమియా పాయసంకి మనము సేమియా ఉడికిందో లేదో మనం చూసుకుంటాం కదా, సేమ్ అలానే అండి. పట్టుకుంటే తునక్కోకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండాలి. అట్లా మనం చూసుకొని చూడండి, బాగా పొంగింది సేమియా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దాన్ని బాగా వడేసుకోవాలండి. అంటే విడిపోవాలి ఆ వాటర్, సేమియా అనేది బాగా వడబుట్ట కానీ ఇట్లా స్ట్రైనర్ కానీ జల్లిగరిట ఉంటుంది అది కానీ దేంట్లో ఒక దాంట్లో తీసుకొని అలా మనము చేసేసి అంతా వడిపోయినాక మనము చల్లనీళ్ళు, మామూలు చల్లనీళ్ళు కానీ ఫ్రిడ్జ్లో అయినా మీరు వాటర్ పెట్టుకోండి, ఆ చల్లనీళ్ళు కానీ పైన వేసుకున్నాం అనుకోండి, సేమియా ఒకటి ఒకటి అతుక్కోదండి. చల్లనీళ్ళు వేస్తే బాగా పొడి పొడి లాడుతుంది. సేమేనే కాదు, మీరు నూడిల్స్ చేసేప్పుడు కూడా నూడిల్స్ బాగా ఉడికిన తర్వాత ఇలా మనం చేస్తాం కదా, చేసి పైన చల్లనీళ్ళు వేస్తే ఒకటి దానికి ఒకటి అతుక్కోదు, బాగా విడిపోతాయి. అక్కడైతే మనము సేమియాని అట్లా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఏం చేయాలంటే అల్లము పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 4 స్పూన్ల వరకు నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇంగువ 1 స్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ కొద్దిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు ఏమో సేమియా దద్దోజనంకి, పోపు దినుసుల్లోకి కొద్దిగా మినపప్పు, శనగబాడలు అంటే శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మినపప్పు, శనగబాడలు నూనెలో బాగా వేగి మన పంటి కిందకి పడుతూ ఉంటే ఆ సేమియా తినేప్పుడు భలే రుచిగా ఉందండి. నాకైతే షాక్ అయిపోయింది, సేమియా దద్దోజనం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నానండి, అదిరిపోయింది, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనకి పోపు దినుసులు అవన్నీ బాగా చిటపట్లా అన్నాయి, బాగా ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిపోయినాయి. తర్వాత 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి ఉంటుంది కదా, అలా తుంచేసి వేయండి. పచ్చిమిర్చి వేసినా కూడా ఎండుమిర్చి వేసి ఆ ఫ్లేవర్ వేరే అండి, చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అల్లము, తర్వాత కరివేపాకు అది కూడా ఈ పోపులోనే వేసేసి దోరగా మనం వేపుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి. అది బాగా దోరగా వేపుకొని ఇప్పుడు లాస్ట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, ఎంత బాగుంటుందంటే ఆ మెయిన్ ఐటెం వేస్తేనే ఆ దద్దోజనంకి వచ్చేస్తుంది టేస్ట్. ఏంటంటే శొంఠి. శొంఠి జీర్ణశక్తికి మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. శొంఠి ఏమో చిన్న స్పూన్తో 1-2 స్పూన్లు వేయండి. ఈ దద్దోజనంలో శొంఠి వేస్తేనే అబ్బా టేస్ట్ అనేది మారిపోతుందండి. మామూలు దద్దోజనంలో మనము శొంఠి చాలా మట్టుకు వేయము, దీంట్లో శొంఠి వేస్తే అదిరిపోతుంది. ఆ శొంఠి వేసుకొని 1-2 నిమిషాలు మనము అలా తిప్పేసుకుని ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే శొంఠి అనేది మాడిపోతుంది అందుకనేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 1 కప్పు సేమియాకి 1/2 లీటర్ గడ్డ పెరుగు. నీళ్ళ మజ్జిగ కాదండి, గడ్డ పెరుగు అయితేనే దద్దోజనంలో చాలా టేస్టీగా ఉంటుంది. అది పుల్లకు కాకుండా కమ్మది తీసుకోండి. 1/2 లీటర్ గడ్డ పెరుగు తీసుకున్నాను, ఆ పెరుగులో ఈ సేమియా అంతా నేను వడవేసుకున్నాను కదా, అదంతా తీసుకొని వచ్చి ఈ పెరుగులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం దద్దోజనం మామూలుగా చేసుకుంటాము కదా, అది ఎలానో అలా మొత్తం కలిపేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి. తర్వాత మీరు చూసుకోండి, ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్ది ఉప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందే ఉప్పు మాత్రం దయచేసి వేయకండి, ఉప్పు అయితే మనం అసలు తినలేక చేస్తాము. అందుకనేసి తక్కువ వేసుకొని, కావాలంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. బీపీలు వీళ్ళందరూ ఉన్న వాళ్ళు చాలా కష్టం కదా, అందుకని లైట్గానే వేసుకోండి. తర్వాత కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసి బాగా కలిపేయాలండి. గడ్డ పెరుగు కదా, ఎంత బాగుందో టేస్ట్ అయితే, అంత టేస్టీగా ఉంది అసలు. ఇప్పుడు ఏం చేద్దాము, అది మనం వెంటనే చేస్తానే తినం కదండి, మన పనులన్నీ చేసుకున్నాక లంచ్ టైంలో అప్పుడు తింటాం కదా, అందుకనేసి పుల్లగా అవుతుందేమో అనే డౌట్ ఉంటే మనకి 1/2 గ్లాస్ చిక్కని పాలు ఉంటాయి కదా,
ఆ పాలు మనం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పాలు కొన్ని వేసి ఏమవుతుందంటే కొద్దిగా పులుపుగా ఉన్నా కూడా అది పులుపు అంతా అణిగిపోయి కమ్మగా మారుతుంది. అందుకని దద్దోజనంలో కంపల్సరీ కొద్దిగా పాలు అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు అదంతా మనం పోపు అంతా వేసుకున్నాం కదా, పోపును అంతా తీసుకుని వచ్చి ఈ సేమియా దద్దోజనంలో వేసేసి బాగా కలిపేయాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. విత్ ఇన్ 5 మినిట్స్లో మనకి సేమియా దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోతుంది. మన ఇంటికి ఎవరన్నా గెస్టులు అట్లా వచ్చినా కూడా మార్నింగ్ 11 o'clock అట్లా కొందరు ఏం చేస్తారంటే, చాలామంది ఇంట్లో భోంచేయరండి, ఏం చెప్తారంటే తినేసి వచ్చాము లేకపోతే నెల్లి తింటాము వండేసాము చేసిన అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది అంటారు కదా. అటువంటప్పుడు ఇట్లాంటిది 5 నిమిషాల్లో వాళ్ళు కూర్చోండగానే వాళ్ళతో మాట్లాడతానగానే చేసి చిన్న చిన్న కప్పులో వేసి ఇచ్చేయండి. ఎప్పుడు సేమియా పాయసం స్వీట్ ఏమిస్తామండి, ఇటువంటిది కూడా ఇవ్వండి. వెరైటీగా ఉంటుంది, వాళ్ళు కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూమ్లో పెట్టండి. అంతా కలిపేసుకున్నాం కదా, లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తామండి. అంతేనండి సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.